ఈ మధ్య మనం విన్నాం మైక్రోసాఫ్ట్ మేజర్ అవుటేజ్ గురించి. వాటి గురించి మీకు మాకు అలాగే ప్రపంచంలో ఏం జరిగిందో చూద్దాం. అసలు ఏం జరిగింది? నిన్న ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు. దీని వల్ల మైక్రోసాఫ్ట్ పాపులర్ సర్వీసెస్ అయినటువంటి మైక్రోసాఫ్ట్ టీమ్స్, అవుట్లుక్, అజూర్ క్లౌడ్ ఎఫెక్ట్ అయ్యాయి. అయితే మనకేంటి అంటారా, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఏదైనా యాప్ లోడ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఆ వర్క్ ని అక్కడే ఆపేయాల్సి వస్తుంది. లేదా మనకు లక్కీగా వేరే ఆల్టర్నేట్ యాప్ ఉంటే, అది పాపులర్ అయ్యి ఉంటే, మనకు తెలిసి ఉంటే ఆ యాప్ ని మనం యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, స్టూడెంట్స్ కి ఇప్పుడు అన్ని చాలా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఎగ్జామ్స్ అప్పుడు అవి హ్యాంగ్ అయితే ఎలా ఉంటుంది? అది అందరికీ అవుతే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయొచ్చు. కొందరికి ఆ సర్వీస్ వర్క్ చేయకపోతే ఏం చేయాలి? ఆ కొందరి కోసం మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలా, లేదంటే మొత్తం అందరు రాసిన ఎగ్జామ్ నే క్యాన్సిల్ చేయాలా? ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఐటీ కంపెనీస్ పరిస్థితి ఏంటి? ఒక కస్టమర్ కేర్ సెంటర్ లో కంప్యూటర్స్ అన్ని సర్వీసెస్ ఆగిపోయాయి. వాళ్ళు కస్టమర్స్ తో కమ్యూనికేట్ కాలేకపోయారు. కస్టమర్స్ ప్రాబ్లం అలాగే ఉండిపోయింది. బెంగళూరు లో ఒక మీటింగ్ కోసము మీటింగ్ రూమ్ లో అందరూ కూర్చున్నారు, యుఎస్ క్లయింట్ కోసము వెయిట్ చేస్తున్నారు. అంతలోని ఈ బ్లూ స్క్రీన్ తో ఏమీ అర్థం కాలేదు. అలా ఎంతసేపు వెయిట్ చేసినా ఆ మీటింగ్ రెజ్యూమ్ కాలేదు. ఆ క్లయింట్ వాళ్లకు మిస్ అవుతారని వీళ్ళు ఎంతో బాధపడ్డారు. అది అసలు చాలా ఇంపార్టెంట్ మీటింగ్. చాలా ఇండియన్ ఆఫీసెస్ లో మన వాళ్ళు డెస్క్ లో కూర్చొని ఎంతో ఫ్రస్ట్రేషన్ తో కనిపించారు. ప్రపంచంలో కూడా ఇదే ఇంపాక్ట్ చాలా ప్లేసెస్ లో కనిపించింది. స్కూల్స్, గవర్నమెంట్స్ అండ్ ఇతర ఇండస్ట్రీస్ లో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. అలాగే చాలా ఫ్లైట్స్ కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ అయ్యాయి, డిలే అయ్యాయి. ఇలా ఫ్యూచర్ లో కూడా జరిగితే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆఫీసెస్ అన్ని సాఫ్ట్వేర్ మీదనే రన్ అవుతున్నాయి. ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక క్లౌడ్ సర్వీస్ ఆర్ టెక్నాలజీ మీద కాకుండా మల్టిపుల్ టెక్నాలజీస్ ని యూస్ చేస్తూ అలాగే బ్యాకప్ సిస్టమ్స్ ని కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడే కానీ ఈ వైట్ అవుట్రేజ్ లాంటి ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనము ప్రిపేర్డ్ గా ఉండాలి.